తమ వారిపై కక్షపూరిత చర్యలకు పాల్పడితే చూస్తూ ఉపేక్షించబోమని పామర నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వర్ల కుమార్ రాజు అన్నారు. కృష్ణా జిల్లా తోటవల్లూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్ల కుమార్ రాజు మాట్లాడుతూ టీడీపీకి చెందిన బొడ్డుపాడు సర్పంచ్ మూడే శివశంకర్పై స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శంకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తమ సర్పంచ్ పై మండల సమావేశంలో ఎంపీటీసీతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టించడం హేయమైన చర్య అని దీనిపై ఎంతవరకైనా పోరాడతామని హెచ్చరించారు. అలాగే సర్పంచ్ మూడే శివశంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నియంతృత్వ ధోరణితో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజ్యాంగపరంగా పొందిన పదవిని తప్పించాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తలపై కుట్రలు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి ఏమాత్రం సహకరించట్లేదని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరు నెలలుగా ఆయన మీద ఏదైతే కక్షపూరితంగా చేస్తున్నారో ఒక తీర్మానం చేసి ఆయన మీద చర్య తీసుకునే భాగంగా ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారి ద్వారా. దీన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మీరు ఏదైతే చర్య తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో ఇదే గ్రామ సభ మిగిలిన 32 పంచాయతీల్లో మేము పెడతాం, ఆ గ్రామంలో తీర్మానాలు చేస్తాం. మీరు చాలా వాటికి సమాధానం చెప్పాలి. ముందుగా కడపలో మీ సర్పంచులు మీ వైసీపీకి సంబంధించిన సర్పంచులు రాజీనామా చేశారు, దానికి మీ పరుగు పోలేదా? అలాగే ఒంగోలు సర్పంచులందరూ భిక్షాటన చేశారు, అప్పుడు మీ పరుగు పోలేదా? కేవలం గ్రామసభ ఆ సర్పంచ్ పెట్టి దాంట్లో తప్పులు నిలదీసినందుకు మీ పరుగు పోయిందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎంపీపీ సభ్యులందరినీ, అలాగే ఎంపీటీసీ సభ్యులను అడుగుతున్నాను. మీరు ఎటువంటి తీర్మానం చేసి చర్యలు తీసుకున్న తెలుగుదేశం పార్టీ దాన్ని ఖండిస్తుంది. దానికోసం పోరాటం చేసి మేము కూడా ఆందోళన చేస్తాం. అవసరమైతే దీక్షలు పట్టుదలగా మేమందరం కూడా ముందుకొచ్చి న్యాయం జరిగేదాకా పోరాడతాం. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం. నా పేరు శివశంకర్రావు. తోటపల్లి మనం వడపాడు సర్పంచ్గా ప్రస్తుతం ఎన్నికైనా మరి మొన్న 13వ తారీఖున తోటపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం పెట్టి ఆ మీటింగ్లో వైసీపీ సంబంధించినటువంటి ఎంపీటీ సభ్యులు దారం రోజారాణి గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఒక తీర్మానం చెప్పడం జరిగింది నా మీద వ్యతిరేకం. మరి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ఎంపీటీస్ గారు ప్రజల సమస్యలు ఒక్కటి కూడా చెప్పకుండా వడపాడ గ్రామంలో సర్పంచ్ గారు 10 రోజులుగా లైట్లు ఆపేశారు, పంపులు ఆపేశారు, ప్రజలను ఇబ్బంది పెట్టారు కాబట్టి తక్షణం సర్పంచ్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టమని చెప్పడం, అదంతా ఎమ్మెల్యే గారి ఆదేశాల మీద జరగడం. మళ్ళీ అంటారు ఎమ్మెల్యే గారు వెంటనే ఎంపీడీఓ గారిని మండల పరిషత్ ఎంపీపీ గారిని ఆదేశించి తక్షణం అది సర్పంచ్ని సస్పెండ్ చేసే విధంగా మీరు తీర్మానం ప్రవేశపెట్టి ఇమీడియట్ కలెక్టర్ గారు పంపించి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పడం చాలా తీవ్రంగా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. మీరు తీవ్రంగా ఖండిస్తున్న సర్పంచ్ సంఘం తరఫున, ఎందుకంటే ఒక సర్పంచ్ మీద ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే రాజ్యాంగ ప్రకారం దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సర్పంచ్ ఏం తప్పు చేశాడో ముందు నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము ఎస్టిమేషన్ తీసుకోవాలి, అది సహేతమైంది కాకపోతే మళ్ళీ మేము అప్పీల్ చేసుకుంటాం. దాని మీద పై అధికారులు కానీ పంచాయత కమిషనర్ కానీ వాళ్ళందరూ కూడా అప్పీల్ చేసిన తర్వాత ఒకటి రెండు సందర్భాలు చూసి అప్పుడు కూడా తప్పు జరిగితే అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. అందుకని ఏమీ లేకుండా వాళ్ళ పార్టీ వైసీపీ సంబంధించినటువంటి ఎంపీడీసీ చెప్పేగానే 10 రోజులని అనౌన్స్ చేసేటు దాని మీద తీర్మానం పెట్టేటు తీవ్రమైన రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. అది మండల పరిషత్కు కనీసం ఎటువంటి హక్కు కూడా లేదు కాబట్టి ఆ తీర్మానం చిత్తు కాగితంలాగా పనిచేస్తుంది.